धनुस्सु राशि डिसेंबर 2023 धनुस्सु राशि राशि चक्र तोमिदव राशि मूला नक्षत्रम नालुगु पादालु पूर्वाषाढ़ नक्षत्रम नालुगु पादालु उत्तराषाढ़ नक्षत्रम ओकटो पादं किंद जन्मिंचिन वारिदि धनुस्सु राशि अवुतुंदि। ई राशि वारिकि डिसेंबर नेल 2023 लो एला उंटुंदो ई वीडियोलो तेलुसुकुंदाम। ఈ రాశి వారికి నెల వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి। వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు। ముఖ్యమైన పనుల్ని వ్యవహారాల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు। బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి। నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి। పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది। ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు। కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది। ఎంతటి వారినైనా ఆకట్టుకొని పనులు పూర్తి చేస్తారు। విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి। ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది। వాహన యోగం కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు ఉంటాయి। వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి। ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది। పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు చేస్తారు। ఆర్థికంగా ఈ నెల మీకు ఉపయోగకరంగా ఉంటుంది। మీకు మంచి ఆదాయం ప్రతి పనిలో విజయం ఉంటుంది। రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది। మీరు ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు। ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది। పెద్ద ఆరోగ్య సమస్యలేవీ సూచించబడలేదు। మొదటి వారంలో వ్యాపారాలకు చాలా మంచి సమయం। వారు తమ వ్యాపారంలో వృద్ధిని చూడవచ్చు। వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ఇది మంచి సమయం కాదు। కనీసం ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలపై సంతకం చేయడానికి 3వ వారం వరకు వేచి ఉండడం మంచిది। విద్యార్థులకు విజయవంతమైనదిగా ఉంటుంది। వారు తమ పరీక్షల్లో ప్రతి పనిలో విజయం సాధిస్తారు। వారికి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు కూడా ఉంటుంది। వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి। వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి। రుణాలు వసూలవుతాయి। బంధువుల నుంచి రావాల్సిన డబ్బు కూడా అందుతుంది। ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు। సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి। నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి। కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది। పిల్లలు పురోగతి సాధిస్తారు। ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకొని ఖర్చులు అదుపు చేసుకుంటారు। ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి। సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది। విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి। ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి। వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి। రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు। మీరు పూర్తి దృఢ నిశ్చయంతో కష్టపడి మీ అధ్యయనాలను కొనసాగిస్తారు। 2వ వారంలో ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి। కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి। ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం। ఆదాయం నిలకడగా ఉంటుంది। దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు। ఇంట బయట గౌరవప్రదంగా సాగిపోతుంది। పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది। వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది। ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది। ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి। వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి। భూ వివాదాలు కొలిక్కి వస్తాయి। అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది। వ్యాపారాలలో ముందడుగు వేస్తారు। ఉద్యోగులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి। కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు। మీరు మీ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు। దీనివల్ల మీరు మీ అధ్యయనాలపై పూర్తి ఉత్సాహంతో దృష్టి పెట్టగలుగుతారు। మీరు మీ పని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు। కెరీర్ పరంగా మీకు విజయాన్ని ఇస్తుంది। మీరు పని భారం ఒత్తిడిని కూడా కలిగి ఉంటారు, కానీ అదే సమయంలో మీరు మీ స్థానం కీర్తి పెరుగుదలను చూస్తారు। ఈ వారంలో సుదూర ప్రయాణం ఉంటుంది, ఒత్తిడి విరామం అనుభూతి చెందుతారు। ఈ రకమైన సమస్యను అధిగమించడంలో మీకు సహాయపడడానికి కొన్ని వినోదాత్మక పనితో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నించండి। ఆర్థికంగా ఈ వారం ఉపయోగకరంగా ఉంటుంది, మీకు ఖర్చులు తగ్గుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది। షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి టైం ఉంది। ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు। మీరు పనిభారం కారణంగా వెన్నునొప్పి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే ఇది సహాయపడుతుంది। కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందువల్ల ఈ రోజు బాగుంటుంది। మీ పిల్లల్లో ఒకరికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి। 3వ వారంలో కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి। నూతనమైన అగ్రిమెంట్లను చేసుకుంటారు। కాంట్రాక్టులు, బిల్లులు, క్లైవ్లు మొదలైనవి మొత్తం చేతికంది వస్తాయి। స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది। దూర ప్రాంత యత్నాలు, విదేశాల్లో ఉద్యోగ విద్యా యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు 2వ వారంలో ఫలిస్తాయి। విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. వైరి వర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది, తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరం. సమస్యల పరిష్కారానికి గాను చేసే చర్చలు గాని మిగులుతాయి.
నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి వస్తుంది. ఆత్మ గౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. భగవంతుని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుచిపోతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్ లో లోపాలు బయటపడతాయి. జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పరచుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలు పెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. చివరి వారంలో వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు సూచనలకు విలువ ఏర్పడుతుంది. సతీమణికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాలు పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు చాలా వరకు తగ్గవచ్చు. కళారంగం వారు లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు ఊహించని విధంగా అవకాశాలు ఉంటాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుంచి బలమైన మద్దతును పొందుతారు. ఇది మీ పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు ఏదైనా ఆలయాన్ని లేదా ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించవచ్చు. విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడి చదవాలి. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. విలాసాలపైన ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి వీలైనంత వరకు అనవసరపు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం మంచిది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏం సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. పరిహారాల కోసం ఏం చేయాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను, ఆదివారాలు, సప్తమి తిథులు, మంచి రోజులలో చదవండి. ఎరుపు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా విజయంత్ర లాకెట్ను ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నల్ల దుప్పట్లను పేదవారికి, యాచకులకు పంచండి. వీలైనప్పుడల్లా రాహుమంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.